తుఫాన్ నేపథ్యంలో ఖనిగి రిజర్వాయర్ను ప్రత్యేక అధికారి కోటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2-3 టీఎంసీల కంటే ఎక్కువ రిజర్వాయర్లో నీరు పెట్టకూడదని ఆయన అధికారులను సూచించారు. తుఫాన్ వల్ల వర్షాలు ఎక్కువ కురిసే అవకాశం ఉన్నందువల్ల పంట కాలువలు డ్రైన్లలో ఎప్పటికప్పుడు వాటర్ రెగ్యులేషన్ చేసుకోవాలని అధికారులను సూచించారు. లేపండి సార్, సార్ ఒకటో లేపుతారా? అదంటే సార్ ఎక్స్ట్రీమ్ కండిషన్, డెఫినెట్ గా బుక్ చేయనిపోతాయి. 50 అది కండిషన్. ఇప్పుడు అల్లు చెరువు పంపిస్తారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు వెళ్ళండి. ఈ నివార తుఫాను కారణంగా మన గౌరవ మండల ప్రత్యేక అధికారి గారు శ్రీ కోటేశ్వరరావు గారు ఈరోజు అన్ని శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కొనే దిశగా ఏమైతే చర్యలు చేపట్టాలో వాటి గురించి కూడా అందరికీ వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ గ్రామాలలో ఎవరైతే ఈ సమస్యలు ఈ తుఫాన్కి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండే విధంగా కూడా మన సెక్రటరీస్ అలాగే సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ కూడా ఆదేశాలు చేయడం జరిగింది. వారు కూడా ఎలాంటి సెలవులు కూడా ఇవ్వకూడదని కూడా తెలియజేశాం. అలాగే మనకి ఈ యొక్క తుఫాన్ని అన్ని చర్యలు, ఎందుకంటే ట్యాంక్స్ నీళ్లు నింపుకోవడం, పారిశుద్ధ్యం, అలాగే దీన్ని కూడా గ్రామస్థాయిలో ఈ టీమ్స్ వేసి జనాల్ని అప్రమత్తం చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు అన్ని విధాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారికి కూడా అందరికి కూడా ఈ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే మన విద్యుత్ శాఖ, మన ఇరిగేషన్, అలాగే మన ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ అందరితో కూడా ఈ విద్యుత్ శాఖలో వారికి ఏఈ కూడా రావడం జరిగింది. వారు విద్యుత్కి సంబంధించి స్తంభాలు కానీ, వైర్లు కానీ, చెట్లు కానీ వాటిని కూడా క్లియర్ చేయడం చేయవలసిందిగా కూడా ప్రత్యేక అధికారి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ యొక్క తుఫాన్ని ప్రతినిత్యం పర్యవేక్షించి మండల సిబ్బంది అంతా కూడా టీమ్స్గా ఏర్పడి ప్రతి టీం కూడా ఒక ఈ తుఫాన్కి ఎదుర్కొనే విధంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మన ప్రత్యేక అధికారి గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం ఈ యొక్క మన మండలంలో ఈ బుచ్చిలో ఉన్న ఈ కనిగి రిజర్వాయర్ని నీటి మట్టాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అందరం దాంట్లో కూడా ఏదైనా ఏ టైంలో ఏ సమస్య వచ్చినా అన్ని చర్యలు తీసుకునే దానికి మండల స్థాయి అధికారులందరూ కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఈ తుఫాను ఎదుర్కొనే దానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తాం.